హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా వీడియోస్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ దగ్గర క్లిక్ చేయండి మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డ్రెస్సు నెక్కి బకరం పీస్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం డ్రెస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ నెక్ని డ్రా చేసుకుంటాం కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనం బకరం పీస్ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం క్లాత్ మీద నెక్ని డ్రా చేసుకునే అవసరం లేదండి డైరెక్ట్గా బకరం పీస్ మీదనే డ్రా చేసుకోవచ్చు ఒకవేళ మీరు మెడపట్టి కానివ్వండి పైపింగ్ కానీ వేసుకోవాలి అనుకుంటే ఈ క్లాత్ మీద మనకి ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి నేను ఇక్కడ నెక్ని కూడా డ్రా చేశానండి మనం బక్రం పీస్ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడ నెక్ని డ్రా చేసుకోని అవసరం లేదండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇక్కడ నేను నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నానండి అలాగే బ్యాక్ నెక్ పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకున్నాను అలాగే ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచులు తీసుకున్నానండి మీ డ్రస్కి నెక్ వెడల్పు పొడవు ఎంతైతే తీసుకుంటారో అంతే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి ఇలా టక్స్ పెట్టుకున్నారు అంటే మీకు సెంటర్ పాయింట్ అని గుర్తుంటుంది ఇప్పుడు మనం ఈ నెక్ని బకరం పీస్ మీద ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బకరం పీస్ అండి బకరం పీస్ అంటారు పేపర్ క్యాన్వాస్ అంటారండి ఇది వచ్చేసి మనకి టైలింగ్ మెటీరియల్స్ దొరుకుతాయి కదా అక్కడ దొరుకుతుందండి మీటర్లు లెక్కనిస్తారండి మీటర్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ కానివ్వండి ట్వంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి ఒక మీటర్ తీసుకున్నారు అంటే మీకు చాలా డ్రస్సెస్కి వస్తుందండి ఇప్పుడు ఈ బకరం పీస్ వచ్చేసి పొడవు తొమ్మిది ఇంచులు అలాగే వెడల్పు తొమ్మిది ఇంచులు ఉండేలా తీసుకున్నారంటే మీకు ఎవ్వరికైనా సరిపోతుందండి అంటే బాగా సన్నగా ఉండేవారికైనా సరే మీడియంగా ఉండే వాళ్ళకైనా సరే హెవీగా ఉండే వాళ్ళకైనా సరే మనం బక్రం పీస్ని కట్ చేసుకునేటప్పుడు పొడవు తొమ్మిది ఇంచులు వెడల్పు తొమ్మిది ఇంచులు ఉండేలా కట్ చేసుకున్నారంటే మీకు సరిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బక్రం పీస్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం నెక్కు వెడల్పుని మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు వచ్చేసి నేను మూడు ఇంచులు తీసుకున్నానండి ఇప్పుడు ఈ మూడు ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవుని మార్క్ చేసుకోవాలి నెక్ పొడవు వచ్చేసి నేను బ్యాక్ నెక్ వచ్చేసి ఏడున్నర ఇంచులు తీసుకున్నానండి ఇప్పుడు ఏడున్నర ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఏడున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నారు అంటే మీకు స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నెక్ కోసం మూడు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే మూడు ఇంచుల్ని ఈ కింది వైపున కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీరు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేసుకుంటున్నానండి మనం రౌండ్ నెక్ని డ్రా చేసుకోవడానికి ఈ స్కేల్ బాగా యూజ్ అవుతుందండి చూసారా ఈ విధంగా పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకున్నారు అంటే మీకు రౌండ్ నెక్ అనేది నీట్ గా వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఈ రౌండ్ నెక్ అనేది యూ షేప్ లాగా రావాలి అనుకుంటే ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని మీరు ఇక్కడ రౌండ్ షేప్ తీసుకున్నారు అంటే మీకు స్టిచ్చింగ్ అయిన తర్వాత యూ షేప్ లాగా వస్తుంది ఇక్కడ వచ్చేసి నేను ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచి ఉండేలా తీసుకున్నానండి మీరు ఇలా వన్ ఇంచి ఉండేలా రౌండ్ షేప్ తీసుకున్నారు అంటే మీకు రౌండ్ నెక్ అనేది నీట్గా వస్తుంది అర్థమైంది కదా మీకు రౌండ్ షేప్ కావాలి అనుకుంటే ఇలా వన్ ఇంచి ఉండేలా చూసుకుని డ్రా చేసుకోండి యూ షేప్ లాగా రావాలి అనుకుంటే ఈ కార్నర్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బకరం పీస్ వెడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు లేదంటే వన్ ఇంచ్ అయినా మార్క్ చేసుకోవచ్చు ఇది మీ చాయిస్ అండి నేనైతే వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా చుట్టూ కూడా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి టేప్ని ఈ విధంగా పెట్టేసుకుంటూ చుట్టూ కూడా వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చూసారా చుట్టూ కూడా వన్ ఇంచి ఉండేలా ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు ఈ చివరి వరకు కూడా కట్ చేయొద్దండి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మీరు ఇలా కట్ చేసుకునేటప్పుడు చివరి వరకు కూడా కట్ చేయొద్దండి ఇలా ఒక హాఫ్ ఇంచి వదిలేసి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టెక్స్ పెట్టుకోవాలి అంటే సెంటర్ పాయింట్ కోసం అని గుర్తుంటుంది అలాగే ఇక్కడ కూడా ఒక టెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనం ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి నెక్ అనేది ఈ విధంగా వస్తుంది మీరు ఇలా కట్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నెక్ వెడల్పు అనేది ఎక్కువ తక్కువలు రాకుండా ఉంటుంది మనం ఎంత వెడల్పు అయితే కట్ చేసుకున్నామో అంతే వెడల్పు వస్తుంది మీరు ఇలా కట్ చేసుకున్నారు అంటే ఇప్పుడు ఇదే విధంగా ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా మనం నెక్ వెడల్పు వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేసుకోవాలి నెక్ పొడవు వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇదే ఆరున్నర ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ మనం నెక్ కోసం మూడు ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే మూడు ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ స్ట్రైట్గా ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ని డ్రా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ షేప్నే డ్రా చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ మోడల్ కావాలి అనుకుంటే మీరు మోడల్ నెక్ని డ్రా చేసుకోవచ్చు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ నెక్ని ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలాగే వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచి ఉండేలా ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఒక టక్స్ అలాగే ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి చూసారా ఫ్రంట్ నెక్ని కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బక్రాం పీస్ని క్లాత్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి మనం డ్రెస్ని కట్ చేసుకున్నప్పుడు సైడ్న క్లాత్ మిగులుతుంది కదా ఆ క్లాత్ అనమాట ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ బక్రం తీసుకొచ్చేసి వచ్చేసి ఒకవైపున షైనింగ్ ఉంటుంది ఎటువైపు అయితే షైనింగ్ ఉంటుందో ఆ షైనింగ్ వైపున క్లాత్ మీద ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మనకి షైనింగ్ వైపున వచ్చేసి క్లాత్కి జాయింట్ అయిపోతుందండి ఐరన్ చేసుకున్నామంటే ఇలా పెట్టేసుకొని ఐరన్ బాక్స్తో ఒకసారి ఇలా ఐరన్ చేసుకోవాలి చూసారా ఇలా ఒకసారి ఐరన్ చేశారంటే మీకు నీట్గా క్లాత్కి జాయింట్ అయిపోతుంది ఇప్పుడు ఇదే విధంగా ఇంకొక నెక్ ఉంది కదా దాన్ని కూడా జాయింట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేదు అనుకుంటే మీరు మిషన్తో స్టిచ్ వేసుకోవచ్చు అంటే ఈ క్లాత్ ఈ బక్రం పీస్ అనేది కదలకుండా ఉండడం కోసం చుట్టూ కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది ఐరన్ బాక్స్ ఉంటే ఒకసారి ఈ విధంగా ఐరన్ చేసుకున్నారనుకోండి మీకు నీట్గా జాయింట్ అయిపోతుంది ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ క్యాన్వాస్ ఎక్కడికైతే ఉందో ఈ క్యాన్వాస్ కంటే కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనకి ఈ బకరం పీస్ ఎలా అయితే ఉందో బకరం పీస్ కంటే కూడా చుట్టూ ఒక హాఫ్ ఇంచి క్లాత్ ఎక్స్ట్రా ఉండేలా కట్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచీ ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ నెక్ని అంటే ఈ బకరం పీస్ని డ్రెస్ నెక్కి ఎలా జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న డ్రెస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారా ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి అంటే ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా సరే మనం నెక్ని స్టిచ్ చేసుకునేటప్పుడు లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ లైనింగ్ని జాయిన్ చేసుకున్నానండి ఈ లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపుని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ కోసం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా అలాగే మనం ఈ బక్రం పీస్ కూడా సెంటర్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలా ఒకదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని మనం ఒక స్టిచ్ వేసుకోవాలి మీకు ఇంకా ఈజీగా ఉండాలి అంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ సెంటర్ పాయింట్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ టక్స్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ డిజైన్ కనపడుతుంది కదా స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ కూడా చూడండి మనం ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడే టక్స్ పెట్టుకున్నాం కదా కనపడుతుంది కదా ఈ మార్కింగు అలాగే ఈ మార్కింగ్ ఈ రెండు మార్కింగ్లు కూడా ఇలా ఒకే చోటుకు వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది ఇప్పుడు స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఈజీగా ఉంటుంది మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బక్రం పీస్ మీద పడకుండా ఈ బక్రం పీస్కి పక్కనే వచ్చేలా స్టిచ్ చేసుకోవాలి అర్థమైంది కదా మనకి ఈ స్టిచ్ అనేది ఈ బక్రం పీస్ మీద పడకుండా ఈ బక్రం పీస్కి ఎడ్జ్లే పడేలా స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ బక్రం పీస్ మీద పడకుండా బక్రం పీస్కి పక్కనే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ దగ్గర నుంచి ఖర్చు కోసం ఒక పావు ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారా ఈ విధంగా నెక్ రౌండ్ చుట్టూ కూడా దగ్గర దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈ ఖర్చు వచ్చేసి ఇటువైపున కుండేలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి ఇలా ఓపెన్గా లేకుండా హెమ్మింగ్ వేసుకున్నారు అంటే మీకు లుక్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇదే విధంగా బ్యాక్ నెక్ను కూడా స్టిచ్ చేసుకోవాలి మీరు డ్రెస్కైనా సరే బ్లౌజ్కైనా సరే బక్రం పీస్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలనేది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్